హలో ఫ్రెండ్స్, 28 నవంబర్ 2019 ప్రియాంకారెడ్డి అనే అమ్మాయి దొండపల్లి ప్లాజా నుండి తన ఇంటికి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని దుండగులు ఆమెను అపహరించి అత్యాచారం చేసి చంపేశారు. ఇలా జరిగిన 2 రోజుల తర్వాత ఇదంతా చేసింది ఒక లారీ డ్రైవర్ మరియు 3 క్లీనర్లే అని చెప్పి పోలీసులు వారిని అరెస్టు చేశారు. మరుసటి రోజు రాత్రి సీన్ రీకన్స్ట్రక్షన్ గురించి వీరిని తీసుకుని వెళ్ళగా ఆ 4 మాపైన దాడి చేసి పారిపోతుండగా వారిని తప్పని పరిస్థితుల్లో ఎన్కౌంటర్ చేశాము అని పోలీసులు తెలియజేశారు. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు నియమించిన సైపూర్కర్ కమిషన్ 380 పేజీలు కలిగిన ఒక నివేదికను వెల్లడించి ఈ ఎన్కౌంటర్ ఒక బూటకపు ఎన్కౌంటర్ అని, ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న 10 పోలీసులపైన హత్య కేసు నమోదు చేసి విచారణ చేయాలి అని ఆదేశించింది. అయితే ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులు ఈ నివేదికను బయట ప్రజలకు తెలిసే విధంగా చేయవద్దు అని సుప్రీంకోర్టును ఎందుకు రిక్వెస్ట్ చేసుకున్నారు? అసలు ఈ హత్యలో పాల్గొన్న అసలైన నేరస్తులను రక్షించడానికే పోలీసులు ఈ బూటకపు ఎన్కౌంటర్ను చేశారా? అయితే అసలైన నేరస్తులు ఎవరు? ఇలాంటి అన్ని విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అది 2019 నవంబర్ 28 ఉదయం 5:30 సాద్నగర్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న చటన్పల్లి అనే గ్రామంలో ఎప్పటిలాగే ఒక రైతు తన పొలం పనుల కోసం ఇంటి నుండి బయలుదేరాడు. ఆ సమయంలోనే పొలానికి ఆనుకుని ఉన్న బ్రిడ్జ్ కింద పెద్ద పెద్ద మంటలు రావడం గమనించాడు. ఆ పెద్దయిన అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక మనిషి శరీరం కాలిపోతూ ఉంది. అది చూసిన ఆ వ్యక్తి భయంతో పోలీసులకు కాల్ చేసి చెప్పాడు. అప్పుడు అక్కడికి వచ్చిన పోలీసులు ఆ మంటలను ఆపాలని చూశారు. కానీ అప్పటికే 90% మంటల్లో ఆ శరీరం కాలిపోయింది. కానీ వారికి అక్కడ ఒక లాకెట్ మరియు చైన్ లభించాయి. దానితో ఆ మృతదేహం ఒక అమ్మాయిది అని నిర్ధారించుకున్నారు. అలా నిర్ధారించిన పోలీసులు తమ పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్స్లో ఏమైనా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయేమో అని ఎంక్వైరీ చేయగా ఒక స్టేషన్లో తమ కుమార్తె కనిపించడం లేదు అని, ఆమె కాలిపోయిన రోజు ఒక కేసు నమోదైంది. దానితో వారిని పిలిపించి వారికి ఒక చైన్ మరియు లాకెట్ను చూపించగా అది తన కుమార్తెవి అని నిర్ధారించిన తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. వెటర్నరీ డాక్టర్గా అయ్యి పేద ప్రజలకు సేవలు చేస్తాను అని చెప్పిన కుమార్తె విగత జీవిగా పడి ఉండడం చూసి ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. ఆమె పోస్టుమార్టం రిపోర్టులో ఈమెపైన చాలాసార్లు అత్యాచారం జరిగింది అని బయటపడడంతో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇక పోలీసులు రంగంలోకి దిగి నిందితులను వెతికే పనులు మొదలుపెట్టారు. ఆ సమయంలోనే వీరికి కీలకమైన ఆధారాలు దొరికాయి. అందులో మొదటిది ఈ ప్రియాంకరెడ్డి చివరిసారిగా తన సిస్టర్తో కాల్ మాట్లాడడం. ప్రియాంక తన సిస్టర్కి కాల్ చేసి, నా స్కూటీ పంక్చర్ అయింది, ఇక్కడ చాలామంది లారీ వాళ్ళు ఉన్నారు, పరిచయమే లేని ఒక వ్యక్తి నేను పంక్చర్ వేయిస్తాను అంటూ స్కూటీని తీసుకువెళ్ళాడు, నాకు భయంగా ఉంది అంటూ మాట్లాడుతుండగానే మధ్యలో కాల్ కట్ అయింది. దానితో ఆ సమయంలోనే టోల్ ప్లాజాకి దగ్గరలో ఆగి ఉన్న ఒక లారీని సీసీటీవీ ఆధారంగా గుర్తించారు. నంబర్ 2, ఆ 4 ఒక్కడైన శివ అనే ఒక క్లీనర్ ఒక ఖాళీ బాటిల్తో పెట్రోల్ కోసం అని 2 పెట్రోల్ బంకుల చుట్టూ తిరిగాడు. కానీ వారు అలా ఖాళీ బాటిల్లో పెట్రోల్ నింపము అని చెప్పేశారు. కానీ చివరి ప్రయత్నంగా 3వ బంక్ అయిన ఇండియన్ ఆయిల్లో ప్రయత్నించగా అక్కడ పెట్రోల్ కొట్టారు. ఈ కోణంలోనే పోలీసులు అర్ధరాత్రి సమయంలో లారీ క్లీనర్ అయిన ఆ వ్యక్తికి పెట్రోల్ ఎందుకు అని ఎంక్వైరీ చేశారు. దానితో ఆ లారీలో వెళ్లిన మహమ్మద్ హరీఫ్, జున్ను శివ, జున్ను నవీన్ మరియు చెన్నకేశవులు అనే 4 అదుపులోనికి తీసుకున్నారు. వీరిని కోర్టులో ప్రవేశపెట్టగా వీరికి కోర్టు 10 రోజుల పాటు రిమాండ్ విధించింది. అలా రిమాండ్లో ఉన్న 4 పోలీసులు విచారించడం మొదలుపెట్టారు. ఈ విచారణలో ఈ 4 ఇలా చెప్పారు, మేము మా లారీలో ఉన్న లోడ్ని ఆరంగల్లో డెలివరీ చేయాల్సి ఉంది, కానీ కస్టమర్ కాల్ లిఫ్ట్ చేయకపోవడం వలన మేము టీ తాగడం కోసం 6:30 దొండపల్లి ప్లాజా దగ్గర మా లారీని పార్క్ చేశాము. అలా పార్క్ చేసిన కొద్దిసేపటికే ఒక అమ్మాయి మా ముందు నుండి స్కూటీపై వెళ్ళింది. అలా ఆమె టోల్ ప్లాజా దగ్గర తన స్కూటీని పార్క్ చేయాలి అని చూసింది, కానీ అక్కడ సిబ్బంది అంగీకరించలేదు. దానితో టోల్ ప్లాజా దగ్గరలోనే తన స్కూటీని పార్క్ చేసి హైదరాబాద్ వెళ్లే బస్సు ఎక్కింది. దానితో తిరిగి మళ్ళీ ఆ అమ్మాయి స్కూటీ కోసం వస్తుంది అని అంచనా వేసి ఆ స్కూటీ వెనుక టైర్ను పంక్చర్ చేశాము. అలా ఆ అమ్మాయి కోసమే చూస్తూ తాగుతూ లారీలోనే ఉండిపోయాము. అనుకున్నట్లుగానే ఆ అమ్మాయి తిరిగి రాత్రి 9:40 మళ్ళీ వచ్చింది. అప్పుడు నేను పథకం ప్రకారం ఆమె దగ్గరకు వెళ్ళి, మేడం పంక్చర్ వేయిస్తాను, నాకు కొంత డబ్బు ఇవ్వాలి అని అనగా ఆమె సరే అంది. నేను స్కూటీ తీసుకుని ఆమెకు కనిపించకుండా చీకట్లోకి వెళ్ళి 20 తర్వాత తిరిగి వచ్చి ఇక్కడ ఎక్కడా షాప్స్ ఓపెన్ లేవు అని అన్నాను.
ఆ సమయంలోనే ఆమె ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంది. కానీ ముందుగానే మేము వేసుకున్న పథకం ప్రకారం మా క్లీనర్ అయిన శివ వెంటనే వచ్చి, "మేడం, ఇక్కడికి దగ్గరలోనే ఒక షాప్ ఉంది, మీరు కూడా రండి. పంక్చర్ అయిపోయిన వెంటనే మీరు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అంత సేఫ్ కాదని" ఆమెను నమ్మించాడు. అలా ఆమెను మా లారీ వరకు తీసుకుని వెళ్ళగా ఆమె ఇంకా కాల్లో మాట్లాడుతూ ఉంది. ఇంకా వెంటనే లారీలో ఉన్న మా వాళ్ళు, మేము కలిసి ఫోన్ లాక్కుని నోరు మూసి లారీ వెనక ఉన్న ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకువెళ్ళి పలుమార్లు అత్యాచారం చేశాము. ఆ తర్వాత ఆమెను దూరంగా తీసుకుని వెళ్ళి చంపేయాలి అనుకున్నాము. దాని ప్రకారమే ఆమెను లారీలో ఎక్కించి టోల్ ప్లాజాకి 30 కిలోమీటర్ల దూరంలోన్న చటాన్పల్లి అనే గ్రామం దగ్గర ఉన్న ఒక బ్రిడ్జ్ కిందకి తీసుకుని వెళ్ళి ఆమె బాడీని తగలబెట్టాము అని నిందితులు వెల్లడించారు అంటూ పోలీసులు మీడియా ముందు తెలియచేశారు. మరుసటి రోజు రాత్రి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి తీసుకుని వెళ్ళగా వారు మా మీద దాడి చేసి ఒక పోలీస్ చేతిలో ఉన్న తుపాకీని లాక్కుని కాల్చే ప్రయత్నం చేశారు. దానితో మేము తప్పనిసరి పరిస్థితులలో వారిని ఎన్కౌంటర్ చేశాము అని పోలీసులు మీడియా ముందు వెల్లడించారు. ఈ సంఘటన పైన ఆగ్రహంగా ఉన్న ప్రజలంతా ఈ ఎన్కౌంటర్తో చాలా కూలయ్యారు. కానీ ఇక్కడి నుండి మరొక సమస్య వచ్చింది. తమ పిల్లలకు ఇప్పటి వరకు ఎలాంటి చెడ్డ పేరు లేదు. అలాంటి వారిని తప్పుబట్టి అసలు నేరస్తులను తప్పించడం కోసం మా పిల్లలను చంపేశారు అంటూ వారి ఫ్యామిలీస్ న్యాయం కోసం ఎంతోమంది లాయర్స్ చుట్టూ తిరగగా ఏ ఒక్కరూ ఈ కేసును టేకప్ చేయలేదు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణమాచార్యులు అనే ఒక లాయర్ రజనీ అనే ఒక అడ్వకేట్ను ఏర్పాటు చేసి ఈ నిందితులు స్వగ్రామానికి వెళ్ళమని చెప్పారు. కానీ పోలీసులు ఆ గ్రామానికి ఎవరికీ ప్రవేశం లేదు అని చెప్పి కొన్ని రోజులు అందరినీ నిలిపివేశారు. దానితో ఈ కేసు పైన అనుమానం మరింత పెరిగింది. దానితో ఈ రజనీ గారు ఆ గ్రామంలో జరగబోయే ఒక ఫెస్టివల్కి ఒక మారు వేషం వేసుకుని ఆ గ్రామంలోనికి ప్రవేశించి ఆ నేరస్తుల తల్లిదండ్రులతో సంతకాలు తీసుకున్నారు. అలా వాళ్ళు ఇది ఫేక్ ఎన్కౌంటరు అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు. సుప్రీంకోర్టులో వీళ్ళు ఏమని పోరాడారు అంటే, 1, ఆ అమ్మాయి పైన అత్యాచారం జరిగింది వాస్తవమే, కానీ ఆ నిందితులు ఏ రోజు మేము చేశాము అని అంగీకరించలేదు, కానీ పోలీసుల దగ్గర ఒప్పుకున్నారు అని పోలీసులు చెప్పారు. కానీ వాటికి ఎలాంటి ఆధారాలు లేవు, అలా ఒప్పుకున్నప్పుడు ఒక వీడియో షూట్ కూడా ఎందుకు చేయలేదు అని. 2, ఇలా సుప్రీంకోర్టులో కేసు వేసిన కొన్ని రోజులకి గ్రామంలో ఉండే కొద్ది మంది రాజకీయ నాయకులు నేరస్తుల ఇంటికి వెళ్ళి మనిషికి 25 లక్షల చొప్పున ఇస్తాము అంటూ కేసు వాపసు తీసుకోవాలి అంటూ కోరారు. దానితో మేము గెలుస్తాము అనే వీరు ఇలా చేస్తున్నారు అంటూ నేరస్తుల కుటుంబాలు మీడియా ముందు బాధపడ్డారు. ఇంకా 3, ఈ కేసులో అసలు నేరస్తులు ఎవరు అనేది నాకు తెలుసు అంటూ చిన్న కేశవుల తండ్రి మీడియా ముందు ఎంతో ధైర్యంగా చెప్పారు. అలా మాట్లాడిన మరుసటి రోజు తన పొలానికి బయలుదేరిన చిన్న కేశవుల తండ్రిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దానితో అతడు కోమాలోనికి పోయాడు. ఇక్కడ మరొక విచిత్రమేంటంటే, కోమాలోకి వెళ్ళిన ఎవరికైనా సరే బ్రెయిన్కి సర్జరీ చేస్తారు, కానీ ఈయనకి మాత్రం గొంతుకి చేశారు. అంటే ఒకవేళ ఈయన కోలుకున్నా కానీ ఎలాంటి విషయాలు చెప్పకూడదు అని గొంతును తీసేశారు. ఈయన పరామర్శించడానికి వెళ్ళిన లాయర్ను చూసి ఏదో చెప్పాలి అని ప్రయత్నించి చెప్పలేక ఏడుస్తూ చివరి శ్వాస విడిచాడు. ఇంకా 4, ఈ నలుగురిని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం రాత్రి 2 గంటలకు చటాన్పల్లికి తీసుకుని వెళ్లాము. అక్కడ వారికి వేసిన బేడులు తీసేశాము అని, అప్పుడే వాళ్ళు మా మీద రాళ్లు కర్రలతో దాడి చేశారు అని పోలీసులు చెప్పుకొచ్చారు. అయితే వారు అంత కరుడుగట్టిన నేరస్తులే అయితే వారికి వేసిన బేడులు ఎందుకు తీసేశారు? అంత రాత్రి సమయంలో వారు దాడి ఎలా చేశారు? కర్రలు రాళ్లతో దాడి చేశారు అని చెప్పారు. అంతరాత్రి సమయంలో వారికి కర్రలు రాళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి వెతకాలి అన్న కొంత సమయం తప్పకుండా పడుతుంది. ఇదే కాకుండా ఏకంగా వారి దగ్గర ఉన్న తుపాకులను తీసుకుని కాల్చేసే ప్రయత్నం చేశారు అని అన్నారు. నిజంగానే వీళ్ళు అలాంటి ప్రయత్నం చేస్తే వారు పారిపోకుండా కాలిపైన కాల్చవచ్చు కదా. ఒకవేళ అలా చేసిన ఫైరింగ్లో మిస్ఫైరింగ్ అయ్యి తలకి తగిలి ఒకరో ఇద్దరో మరణించాలి, అంతేకాని అందరూ ఎలా మరణించారు? బహుశా ఈ నలుగురు ఈ నేరాన్ని ఒప్పుకోకపోయి ఉండవచ్చు. మళ్ళీ వీరు కోర్టులో కూడా ఇదే విధంగా మాట్లాడితే అందరూ బయటకు వస్తారు, అసలు నేరస్తులకు శిక్ష పడే అవకాశం ఉంటుంది అని భయంతోనే పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేసి ఉంటారు అని లాయర్ అన్నారు. 5, ఈ అమ్మాయిని అత్యాచారం చేసింది ఆ నలుగురే అని ఎంతో పక్కాగా చెప్పారు. కానీ నిజం తెలియాలి అంటే శవం టెస్ట్ చేయాలి. కానీ ఈ అమ్మాయి బాడీ 90% కాలిపోయింది. ఇంకా మరి ఎవరికి శవం పరీక్ష చేశారు? ఏ పరీక్ష లేకుండానే వీరే నేరస్తులు అని ఎలా నిర్ధారించారు? 6,
ప్రియాంక సిస్టర్కి కాల్ చేసినప్పుడు వెంటనే ఆమె సిస్టర్ మా అక్క ప్రమాదంలో ఉంది అని పోలీసులకు చెప్పగా దొండపల్లి ప్లాజా మా పరిధిలోనికి రాదు పొండి అని సమాధానమిచ్చారు. ఇలా ఆమె రెండు పోలీస్ స్టేషన్స్లో ఇదే సమాధానం ఎదుర్కొంది. దానితో తన అక్క కోసం ఆమె 5 గంటల పాటు ఒంటరిగా అలా వెతుకుతూనే ఉంది. ఇంక చివరికి 6 గంటల సమయంలో శంషాబాద్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విధంగా అలాంటి అత్యవసర పరిస్థితులలో పోలీసులు ఎంతో నిర్లక్ష్యం వహించారు. పోలీసులు సరైన సమయానికి రెస్పాండ్ అయ్యి ఉంటే ఆ అమ్మాయి బ్రతికి ఉండేది. ఇలా అన్నిటినీ కప్పిపుచ్చాలి అని ఆగమేఘాల మీద వీరిని ఎన్కౌంటర్ చేసేశారు. ఫైనల్గా 7వది, 17 ఏళ్ల క్రితం ఆయేషా మీద కూడా ఇలాగే అత్యాచారం జరిగి చనిపోతే ఏమీ తెలియని సత్యంబాబు అనే వ్యక్తి మీద కేసు మోపారు. 8 సంవత్సరాలు జైల్లో మగ్గిపోయిన తర్వాత ఈ సత్యంబాబు ఏ నేరం చేయలేదు అని మళ్లీ విడుదల చేశారు. ఈ విధంగానే ఈ 4 విషయంలో న్యాయ విచారణ జరిపి ఉంటే నేరస్తులు ఎవరో తెలిసేది. ఒకవేళ వీరే నేరస్తులు అని తేలితే వీరికి ఉరిశిక్ష వేసినా తప్పులేదు, కానీ అలా చేయకుండా ఎన్కౌంటర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని పిటిషనర్ల తరపున ఉన్న లాయర్స్ వాదించారు. దానితో సుప్రీంకోర్టు సైపూర్కార్ కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ 18 నెలల పాటు జరిపిన విచారణలో 380 పేజీల నివేదికను ప్రవేశపెట్టి పోలీసులు జరిపింది కేవలం ఒక బూటకపు ఎన్కౌంటర్ అని తేల్చి చెప్పింది. దీనితో ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసి ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపైన హత్య కేసు నమోదు చేసి విచారణ జరపాలి అని తెలిపింది. మరియు ఈ నివేదికను ప్రజలకు బహిర్గతం చేయవద్దు అని తెలిపిన పోలీసుల రిక్వెస్ట్ను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. దానితో ఇప్పటికీ ఈ కేసు హైకోర్టులో విచారణ జరుగుతుంది. మరి ఈ వీడియో చూశాక మీకేమనిపిస్తుంది? పోలీసులు చేసిన ఎన్కౌంటర్ కరెక్టే అనుకుంటున్నారా, లేక చనిపోయిన 4 నిజంగానే నిర్దోషులు అనుకుంటున్నారా? మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై.